हाय फ्रेंड्स, वेलकम बैक टू ए टू जेड इन्फो चैनल। फ्रेंड्स, सीपीजेड फिजिक्स 2020 सिलेबस एंड इंपॉर्टेंट टॉपिक्स वीडियो लो చెప్తున్నాను। చూడండి ఫ్రెండ్స్, ఫిజిక్స్ సిలబస్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మెకానిక్స్ నుండి తీసుకున్నట్టయితే మనకు వెక్టర్ క్యాలిక్యులస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్। 1, 2, 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ ఆల్సో మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ, అందులో రొటేషనల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ నుండి కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి। స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, అందులో టైం డైలేషన్, రెస్ట్ మాస్, ఆ వెలాసిటీ డైలేషన్ ఇవి రావడం ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్। డాంపర్ ఫోర్స్ అబ్సొల్యూషన్ కూడా, అండ్ వైబ్రేషన్ స్ట్రింగ్స్ ఫండమెంటల్ ఆఫ్ వైబ్రేషన్, సింపుల్ హార్మోనిక్ ఆక్సిలేటర్, డాంపర్డ్ ఆక్సిలేటర్, ఇందులో నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్। 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది। అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్ నుంచి మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లాస్, 5 లాస్ ఉంటాయి, అందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది। అండ్ ఆల్సో ఎంట్రోపీ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అండ్ ఆల్సో రిలేషన్షిప్స్, DQ=DU+DW అలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్ లాస్, అందులో కొన్ని నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్। అండ్ ఇంటర్ఫేస్ ఆప్టిక్స్ నుండి చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్లో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, కోసైన్ లా అనేది ఉంది, అండ్ మైకల్సన్ ఇంటర్ఫేరో మీటర్, అందులో నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, లేకపోతే బీటా ఈక్వల్ టు లాంబ్డా D/2D అని ఫ్రింజ్ పెడుతుంది కదా ఫ్రెండ్స్, అందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం ఛాన్స్ ఉంది। అండ్ డైఫ్రాక్షన్ నుండి జోన్ ప్లేట్స్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ స్లిట్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్. అండ్ పోలరైజేషన్ నుండి ఇది మొత్తం చదువుకోవాలి ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మాకు తెలియదు ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకండి। చూపిస్తున్నా స్క్రీన్, న్యూటన్ రింగ్స్ ఇంటర్ఫేస్ బై డివిజన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్, అందులో నుంచి లేకపోతే ఫ్రెషనల్ బై ప్రిజం డైఫ్రాక్షన్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయడం, అందులో నుంచి ఇందులో రాకపోతే అందులో నుండి రావడం జరుగుతుంది। ఎలక్ట్రో మ్యాగ్నెటిజం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మొత్తం చదువుకోవాలి, గాస్ లాస్ ఉంటాయి అండ్ ఇర్రోషనల్ ఫీల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా। తర్వాత మోడర్న్ ఫిజిక్స్, ఇందులో మొత్తం చదువుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏం చెప్పలేము, అన్ని చదువుకోవాలి। ఎంతైనా కానీ మీరు సిలబస్ తరవ ఉంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు, మీకు క్వశ్చన్ ఏం క్వశ్చన్ తెలియకపోతే ఏం చేయాలో నేను లాస్ట్లో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో చూపిస్తా ఏం తెలియకపోతే ఏం చేయాలి క్వశ్చన్ పేపర్లో। సిపిజెట్ ఫిజిక్స్ 2019 సొల్యూషన్ అండ్ టిప్స్ ఫ్రెండ్స్, సొల్యూషన్ అంటే మొత్తం డెరైవ్ చేసి చూపించడం కాదు ఫ్రెండ్స్, సొల్యూషన్స్ ఎలా చేస్తే ఆన్సర్ వస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను। ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఉస్మానియా యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్। ఫస్ట్ క్వశ్చన్ చూసారా ఫ్రెండ్స్, 2 వెక్టర్స్ ఇచ్చారు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, కర్ల్ లాగా అన్నట్టు సేమ్ అలా చేయాలి ఫ్రెండ్స్, అలా చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి ఫ్రెండ్స్, మనకు ఎలా ఇస్తారంటే చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి, ఏ క్రాస్ బి చేస్తే మనకు ఒకటి ఆన్సర్ వస్తుంది సార్, అది ఫస్ట్ ఆన్సర్ అండి। యాక్చువల్లీ సెకండ్ క్వశ్చన్ చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఒక వెక్టర్ ఇచ్చిండు, ఇంకో వెక్టర్ ఇవ్వాలి, యాక్చువల్గా ఏ డాట్ బి కోస్ టు 0 అయితేనే సోలనాయిడ్ వెక్టర్ అవుతుంది, కానీ మనకు ఇవ్వాలి, ఏం చేయాలంటే యాడ్ చేసి దాన్ని అన్నది 0కు అజైన్ చేసుకోవాలి, చేసుకుంటే మనకి ఏమొస్తుంది, బి కోస్ టు -5 వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది లాజిక్ క్వశ్చన్, ఫస్ట్ డెల్ స్కేర్ ఆఫ్ 1/r, ఫస్ట్ డెల్ ఇంటూ 1/r చేయాలి, తర్వాత డెల్ చేస్తున్నట్టయితే దాన్ని కంపేర్ చేసుకున్నట్టయితే 0కి వస్తుంది, 0 వస్తుంది ఆన్సర్ ఫ్రెండ్స్. తర్వాత చూసుకోండి, ఏ ఈక్వల్స్ టు సంథింగ్ వెక్టర్ ఇచ్చాడు, బి ఈక్వల్ టు ఒక వెక్టర్ ఇచ్చాడు, దాన్ని ఏ డాట్ బి అంటే ఏ డాట్ బి చేసినట్టయితే మనకు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చూడండి,
ఏ ఈక్వల్స్ ఒక వెక్టర్ ఇచ్చాడు, బి ఈక్వల్స్ ఒక వెక్టర్ ఇచ్చాడు. వాల్యూ దీని వాల్యూ ఆఫ్ ఏ డాట్ బి, ఏ డాట్ బి చేస్తే ఎంత వస్తుంది? మనం డైరెక్ట్ చెప్పచ్చు 12 + 12 = 24. ఫ్రెండ్స్ 24 వచ్చేసరి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్, పి స్కేలర్, పి అనేది స్కేలర్ అయితే దెన్ డెల్ క్రాస్ డెల్ బి, డెల్ బి అనేది ఒక వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని కర్ల్ చేసినట్టయితే మనకు 1 వస్తుంది ఫ్రెండ్స్. ఏ రాకెట్ ఆఫ్ ఏ రాకెట్ బాన్స్ డిఎం ఫ్యూయల్ ఇన్ డిటీ సెకండ్స్ అండ్ ఎజెక్ట్స్ విత్ ఏ వెలాసిటీ యూ, దెన్ థ్రస్ట్ ఎక్స్పీరియన్స్ బై డే రాకెట్. థ్రస్ట్ అంటే ఫ్రెండ్స్ ఇది కూడా ఫోర్స్ అన్నట్టు, దీనికి మైనస్ యూ డిఎం బై డిటీ ఆన్సర్. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదన్నట్టుంది, అందుకోసమే ఫస్ట్ సెకండ్ అని మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఏడాట్ బి చేసినట్టయితే 24 వస్తుంది మనకు. రాకెట్ ఫ్రెండ్స్ ఇదే, ఏ రాకెట్ బాన్స్ డిఎం ఫ్యూయల్ ఇన్ డిటీ సెకండ్స్ ఎజెక్టెడ్ విత్ ఏ వెలాసిటీ యూ, ద థ్రస్ట్ ఎక్స్పీరియన్స్ బై రాకెట్ థ్రస్ట్ యూ డిఎం బై డ్యూటీ ఫ్రెండ్స్, మైనస్ యూ డిఎం బై డిటీ. యాక్చువల్లీ థ్రస్ట్, థ్రస్ట్ ఈస్ అగెన్స్ట్ ద గ్రావిటీ, సో నెగిటివ్ నెగిటివ్ క్యాన్సల్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇన్ రూదర్ఫోర్డ్ ఫార్ములా టు ద నెంబర్ ఆఫ్ స్కాటరింగ్ పర్ యూనిట్ ఏరియా డిపెండ్స్ ఆన్ ది స్కాటరింగ్ యాంగిల్ పై. ఇది కొంచెం డిఫికల్ట్ ఉంది ఫ్రెండ్స్. సైన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైన్ పవర్ 4π/2, అది ఆన్సర్ థర్డ్ వన్. కానీ కొంచెం డౌట్ ఉంది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇంకోటి క్వశ్చన్ చూసినట్టయితే 8th వన్, అది 5/2 అండి. సెమీ సర్క్యులర్ తీసుకోవాలి, సెమీ సర్కిల్ ఎంత 90, ఇంకో సెమీ సర్క్యులర్ 90, 90, 90, 180. కానీ ఆడ ఇచ్చింది క్వశ్చన్ ఏంటిదంటే హాఫ్ తీసుకోమని వచ్చింది, అంటే 90 అండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా చెప్పచ్చు. ఒకటి మూమెంటం ఫ్రెండ్స్, క్వశ్చన్ సరిగ్గా కనిపించలేదు, ఒకసారి మళ్ళీ సరి చూద్దాం. ఏ ఇంజన్ డెవలప్స్ 22/7 kW పవర్ వ్యాన్ రొటేటింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 60 rpm, వాట్ ఇస్ టార్క్, అంటే పీ కోస్ టవ్ ఒమేగా ఫ్రెండ్స్. అలా చేస్తే మనకు వచ్చేస్తుంది, ఇది యాంగులర్ మూమెంటం, ఎల్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ పీ ఒమేగా. చేసినట్టయితే 50π² జీ వస్తుంది. కోఆర్డినేట్స్ కన్వర్ట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్, ఆర్ ఈక్వల్స్ ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్, పీ కోడ్ పిఎక్స్ పివై, అలా చేసి ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో చేసినట్టయితే మనకు ఈజీగా వస్తుంది ఆన్సర్ ఫ్రెండ్స్. అండ్ 14th వన్ ఫ్రెండ్స్, ఇఫ్ టీఈస్ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అండ్ ఏఎస్ సెమీ సర్క్యులర్ ఎలిప్టికల్ ఆఫ్ కెప్లర్ థాస్లా థర్డ్లా థర్డ్లా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? టీ స్క్వేర్ డైరెక్షనల్ ప్రొపోర్షనల్స్ టు a^3 ఫ్రెండ్స్, టీ స్క్వేర్ డైరెక్షనల్ ప్రొపోర్షనల్స్ టు a^3. ఫోర్త్ అండి, ఇంతకుముందు చెప్పిన కానీ ఎల్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి, అలా కోఆర్డినేట్ చేసుకొని చేసినట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్, ఎల్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. చేయాలి ఫస్ట్ ఏంటిదంటే మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్ అండ్ పీది పి మూమెంటం ఫ్రెండ్స్, పిఎక్స్ పివై పిజెడ్ అలా రాసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూపిస్తున్నాను అలా రాసుకోవాలి, ఆర్ ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్. అలా కాకపోతే ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఐకే వైజేకే ప్లస్ జెడ్కే పొజిషన్ వెక్టర్ ఉంది ఫ్రెండ్స్, అలా రాసుకున్నట్టయితే ఆన్సర్ 3 వస్తుంది. అండ్ కెప్లర్ స్టార్లా టీ స్క్వేర్ డైరెక్షనల్లీ ప్రొపోర్షనల్స్ టు a^3, డైరెక్ట్ చెప్పచ్చు ఇది. ఇలాంటివి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఆ థియరీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినట్టయితే అవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినట్టయితే అవి డైరెక్ట్ పెట్టండి ఫ్రెండ్స్, మ్యాథమెటికల్ ఫామ్లో ఇచ్చినట్టయితే కొంచెం టైం తీసుకుంటే అవి తర్వాత చేయండి, ఫస్ట్ డైరెక్ట్గా ఏంటిదంటే ఫ్రెండ్స్ కొన్ని థీరమ్స్ ఇస్తారు ఫిజిక్స్లో కూడా, ఇప్పుడు ఇచ్చారు కదండి టీ స్క్వేర్ డైరెక్షన్ ప్రొపోర్షన్ టు a^3, అలా ఇప్పుడు వాల్యూస్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ద ఆటిట్యూడ్ ఆఫ్ జియో స్టేషనరీ సాటిలైట్స్ ఇది 35,000 నుండి 36,000 వరకు మధ్యలో ఉంటుంది, ఇన్ బిట్వీన్.
అంటే ఫ్రెండ్స్ మనకు 36,000 కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఇస్ వాట్ వాల్యూస్ వెలాసిటీ షుడ్ బి ఏ ట్రావెల్ సో ఇట్ ఈస్ రిలేటివ్ మాస్ ఇస్ డబుల్ టు ద రెస్ట్ మాస్ మనకు కొంచెం ఫ్రెండ్స్ కరెక్ట్ చూడండి రిలేటిస్టిక్ మాస్ అంటే ఎం ఈక్వల్ టు ఎం నాట్ బై అండర్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఫ్రెండ్స్ దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తాయి ఫ్రెండ్స్ థర్డ్ వన్ 0.866 సి వస్తాయి ఫ్రెండ్స్ అది వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ 18th వన్ సరిగ్గా క్వశ్చన్ కనిపించలేదు ఫ్రెండ్స్ 19th వన్ చూద్దాం రెస్ట్ మాస్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇది మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కన్వర్ట్ చేసినట్టయితే 0.5107 జౌల్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్కి వేసినట్టయితే 931 సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ద కాంబినేషన్ ఆఫ్ టూ మ్యూచువల్ పర్పెండిక్యులర్ సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ ఆఫ్ ఈక్వల్ ఆంప్లిట్యూడ్ అండ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద ఫేజ్ 5/2 అది ఏమొస్తుంది ఎలిప్సా సర్కిలా ఆ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే లెసెజెస్ ఫిగర్స్ నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఒక్క మార్క్ది ఫ్రెండ్స్ ఫోకస్ చేయండి దాని మీద పైన ద కాంబినేషన్ ఆఫ్ టూ మ్యూచువల్ పర్పెండిక్యులర్ సింపుల్ హార్మోనిక్ వేరియస్ ఆఫ్ ఈక్వల్ ఆంప్లిట్యూడ్ అండ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ ఇస్ 5/2 యాక్చువల్గా ఫేజ్ డిఫరెన్స్ 5/2 ఉంటే ఏంటి అది సర్కిల్ వస్తుంది ఫ్రెండ్స్ కొందరికి డౌట్ ఉంటుంది సర్కిల్ ఆ స్టేట్ లైన్ అని అంటే ఫేస్ యాంగిల్ బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకోటి ఫ్రెండ్స్ 21 ఏ పార్టికల్ కవరింగ్ ఎస్హెచ్ఎం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ హ్యాస్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఏ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఇన్స్టెన్స్ ఈ అంటే దీనికి డైరెక్ట్ చెప్పచ్చు ఫ్రెండ్స్ కొంచెం A/2 ఫ్రీక్వెన్సీ రేషియో ఆఫ్ సోర్స్ టు ద వేవ్ వేవ్ అంటే 1:1 ఉంటుంది సోర్స్కున్న వేవ్కి 1:1 తర్వాత నీ డ్యాంప్డ్ వైబ్రేషన్ బి కోస్ట్ 0.5 టీ కోస్ట్ 1 సెకండ్ దెన్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే క్యూ ఈక్వల్స్ టు డబ్ల్యూ టీ అదేంటి రిలాక్సేషన్ టైం క్వాలిటీ ఫ్యాక్షన్ రావాలంటే టీ ఈక్వల్ టు R/2B అలా చేసుకోవచ్చు లేకపోతే టీ ఈక్వల్ టు 2B/R అలా రాసుకున్నట్టయితే కూడా క్వాలిటీ ఫ్యాక్టర్ మనకు ఈజీగా వస్తుంది ఆన్సర్ వచ్చేసి 6.28 ఫ్రెండ్స్ ఇంకోటి స్టీల్ వైర్ 1 మీటర్ హ్యాస్ మాస్ 1 గ్రామ్ ఈ స్టెచ్డ్ విత్ ఏ టెన్షన్ 400 న్యూటన్స్ దెన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు నీటా ఈక్వల్స్ టు 1/2π అండర్ రూట్ ఆఫ్ 1/2L అండర్ రూట్ ఆఫ్ T/μ ఈక్వల్స్ టు స్మాల్ m/L అదేంటి లీనియర్ మాస్ మ్యూ అనేది ఇంకోటి లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ లాంగిట్యూడినల్ అంటే రాడ్స్నే ఇది అనేది లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఆడేబుల్ ఫ్రీక్వెన్సీ అంటే గ్రేటర్ దెన్ 20,000 Hz ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ద సౌండ్ వేవ్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీస్ లెస్ దెన్ క్వశ్చన్ రిపీట్ మ్యాగ్నెటో స్ట్రిక్షన్ మీన్స్ చేంజింగ్ ద లెంత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రిక్షన్ మీన్స్ లెంత్ ఫ్రెండ్ అబ్జర్వ్ చేయండి స్ట్రిక్షన్ అంటే లెంత్ అండి అల్ట్రాసోనిక్ వేవ్స్ కాంట్ ట్రావెల్స్ ఆ వాక్యూమ్లో ట్రావెల్ కాదండి అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ద వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతుంది అండి
వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగిన కొద్దీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ద మోస్ట్ ప్రాబబిలిటీ వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్, మోస్ట్ అనేది వన్ వర్డ్, ఇలా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మోస్ట్ అనేది వన్ వర్డ్, ప్రాబబిలిటీ అనేది వన్ వర్డ్, అండర్ రూట్ ఆఫ్ 2 KT, 2 ఉన్నాయి కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 2 KT బై ఎం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎనర్జీ, డిక్యూ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ ఫ్రెండ్స్, డిక్యూ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. ఇందులో డిక్యూ అన్నది డియు అన్నది ఎనర్జీకి రిలేటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆన్సర్ ఇస్ ఎనర్జీ ఫ్రెండ్స్. ఇంకోటి ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నట్ ఇంజన్ ఇస్ గివెన్ బై ఎన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈస్ రిలేషన్ ఉంది ఫ్రెండ్స్, కే ఈక్వల్స్ టు వన్ మైనస్ నీటా బై నీటా. ఫస్ట్ వన్ ఆన్సర్ ఫ్రెండ్స్. కే ఈక్వల్స్ టు వన్ మైనస్ నీటా బై నీటా ఫ్రెండ్స్. అండ్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ బాయ్స్లో, ఐసోథర్మల్ ప్రాసెస్లో బాయ్స్లో అనేది యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. 1 జౌల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ మీటర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ చెప్పచ్చు, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, తర్వాత ఏదైనా మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నాయనేది నెక్స్ట్ చూసుకోవాలి, ఎందుకంటే టైం కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది వీటికి. చార్లెస్ క్లే పర్సన్ ఈక్వేషన్, డిపి బై డిటి ఈక్వల్స్ టు ఎల్ బై టీ ఆఫ్ V2 - V1, డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మ్యాక్స్వెల్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్, ఫస్ట్ థర్మోడైనమిక్స్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంటర్నల్ ఎనర్జీ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్నల్ ఎనర్జీ ఓకే. సిపి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి ఇస్ ద స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వి, అబ్సల్యూట్ టెంపరేచర్ విచ్ ఇస్ ద కరెక్ట్ ఫర్ రియల్ గ్యాస్, CP - CV ఈక్వల్స్ టు R. రియల్ గ్యాస్కి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఐడియల్ గ్యాస్కి 0 ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పెన్షన్ 0 ఉంటుంది, వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పెన్షన్. కంప్రెషన్ అయితే గ్రేటర్ దెన్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది అన్నట్టు. ఫర్ కూలింగ్ యూజింగ్ అడియాబెటిక్ డైమెన్షన్, ఈజీగా చెప్పచ్చు ఫ్రెండ్స్, డైమాగ్నెటిక్ మెటీరియల్స్లో ఈ అడియాబెటిక్ డిమాగ్నెటైజేషన్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. హీలియం గ్యాసెస్ లిక్విఫైడ్, ఈ కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కాంప్లికేటెడ్ బాగా, ఇలాంటి వాల్యూస్ మనం ఇప్పుడు చూడలేము. ఆన్సర్ ఇస్ -269 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 1 ఫ్రెండ్, ఆప్షన్ 1 -269 డిగ్రీ సెల్సియస్ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, రేలీ జీన్స్ ఫార్ములా కెన్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ రేడియేషన్ ఇన్ ద ఫాలోయింగ్ రేంజ్. రేలీ జీన్స్ ఎక్కువ దేనికి మీద ఫోకస్ అవుతుంది, లాంగెస్ట్ వేవ్లెన్స్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మ్యూ ఈక్వల్స్ టు C/లాంబ్డా. ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 46 స్టీఫెన్స్ లా అడిగారు, దాని బేస్డ్గా ఒక ప్రాబ్లం అడిగారు, అది చాలా టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా A = σ T/4. చూడండి ఫ్రెండ్స్, రేలీజియన్స్ ఫార్ములా E λ d λ = 8π kT/λ^4 × d λ, ఎంటైర్ ఫ్రీక్వెన్సీ రేంజ్. పైరోమీటర్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్, పైరోమీటర్ అంటే టెంపరేచర్ని కొలవడానికి యూజ్ చేస్తారు పైరోమీటర్. పైరోమీటర్ అనేది ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, ఎనిమీ వల్ల కదలికని కనిపెట్టడానికి. హై టెంపరేచర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ చెప్పచ్చు. సోలార్ కాన్స్టెంట్ వాల్యూ ఇస్, ఇది డైరెక్ట్ చెప్పచ్చు, 1370 వాట్ మీటర్ ఇన్వర్స్ స్క్వేర్. ఆల్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ఏ బ్లాక్ బాడీ, ప్రతి ఒక్క రేడియేషన్ అయినది ఇన్సిడెంట్ అయింది, ఏదైతే రేడియేషన్ ఇన్సిడెంట్ అయింది బ్లాక్ బాడీ అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్, ఏమిటి అయితే ఏది గుర్తుపెట్టుకోండి. వెన్ ఇంటర్ఫేస్ టేక్స్ ప్లేస్ దేర్ ఈజ్ ఏ రీడిస్ట్రిబ్యూషన్ ఇన్, ఎప్పుడైనా గుర్తుపెట్టండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్లో ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, అయిపోయిననే డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్.
ఇంటర్ఫేస్ అనేది ఎక్కువ ఉంటాయి, ఇన్స్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది చూసండి యంగ్స్ డబుల్ స్లిట్ ఫార్ములా ఫ్రెండ్స్, డేటా హెచ్ బీటా ఈక్వల్స్ టు లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ టూ డి. స్మాల్ టూ డి అనేది డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ అండి, లాంబ్డా అంటే వేవ్ లెంత్, బి అంటే అంటే ఫ్రింజ్ విడ్త్ ఫ్రెండ్స్. ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ పై బిట్వీన్ టూ వేవ్స్ పాయింటింగ్ ఈస్ ఈక్వల్స్ టు పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ అలా పై ఉంది కాబట్టి ఏం చేసుకో చూడండి ఫ్రెండ్స్, ఈజీగా గిట్ట గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా పై ఉందంటే మన పాత్ డిఫరెన్స్ ఎట్లా ఉండాలి, హాఫ్ ఉండాలి, లాంబ్డా బై టూ. ఈ అండ్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద స్లిట్ ఈస్ డబుల్, క్వశ్చన్లో ఇచ్చేసారు స్లిట్ ఈస్ డబుల్, డబుల్ అని ఇచ్చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్లిట్ డబుల్ ఉంది కాబట్టి టూ డి అండి ఫ్రెండ్స్. న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ రిఫ్లెక్టర్లే ద డయామీటర్ ఆఫ్ ఏ డార్క్ రింగ్ ఈస్ గివన్ బై ఫార్ములా. ఫార్ములా డార్క్ రింగ్, డార్క్ రింగ్ ఫార్ములా రిలేషన్ ఉంది ఫ్రెండ్స్, డైరెక్ట్ చెప్పచ్చు అండర్ రూట్ లాంబ్డా ఆర్ ఆఫ్ టూ ఎన్ మైనస్ వన్ ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అండ్ డైఫ్రాక్షన్ ఈజీగా చెప్పచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా చెప్పచ్చు. ఇంటర్ఫియరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ వేవ్ నేచర్ పైన డిపెండ్ అవుతాయి ఇవి రెండు. పోలరైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వేవ్ ఈస్ డిటర్మైన్, ఎలక్ట్రిక్ వేవ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అవుతుంది ఫస్ట్ ఆన్సర్. ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వేవ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్. ఏ లెన్స్ సిస్టమ్ హ్యాస్ ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కార్డినల్ పాయింట్స్, పాయింట్ పాయింట్స్ అనేది సిక్స్ అని ఉంటాయి, కార్డినల్ పాయింట్స్ సిక్స్ ఉంటాయి ఎప్పుడైనా. ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ ఈస్ 900 టెట్రా హెడ్జ్. ద పంపింగ్ ప్రాసెస్ కామన్లీ యూజ్డ్ ఇన్ హీలియం నియాన్ లేజర్ ఏంటి, పంపింగ్ చేస్తానికి డిశ్చార్జ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. ఇంకోటి క్వశ్చన్ ఫ్రెండ్స్, స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లేజర్ లైట్ ఈస్, స్పెషల్ క్యారెక్టరిస్టిక్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అండి ఫ్రెండ్స్, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ కోహెరెంట్ అండ్ స్టిమ్యులేషన్. ద అవుట్పుట్ ఆఫ్ రూబీ లేజర్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్, పల్స్డ్ వేవ్ ఉంటాయి ఫ్రెండ్స్, పల్స్డ్ వేవ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ పంపింగ్, ఆప్టికల్ పంపింగ్ ఏది ఎగ్జాంపుల్ అని అడుగుతుంది. మనకి ఏమున్నాయి, రెడ్ఐ లేజర్ ఉంది, హీలియం నియాన్ లేజర్ ఉంది, కరూబ్ లేజర్ ఉంది, ఏది ఏది ఫ్రెండ్స్ కొంచెం గెస్ చేయగలుగుతారా. రూబ్ లేజర్ ఫ్రెండ్, ఆప్టికల్ ఆప్టికల్ బేస్ మీద రూబ్ లేజర్ ఉంటుంది ఫ్రెండ్స్. వాట్ టైప్ ఆఫ్ లేజర్ ఈస్ యూజ్డ్ ఇన్ సిడీ అండ్ డివిడి ప్లేయర్స్, ఈజీగా చెప్పచ్చు ఇది సెమీ కండక్టర్, డైరెక్ట్ క్వశ్చన్ సెమీ కండక్టర్. వాట్ డస్ ద అక్రామ్ మేజర్స్ ట్రాన్స్ఫర్, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఫ్రెండ్స్, కానీ మనం ఆన్సర్ ఇస్ వన్ ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. మైక్రోవేవ్ అప్లికేషన్ బై స్టిమ్యులేషన్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. విచ్ లేజర్ ఈస్ కన్సిడర్ ఐ సేఫ్, ఐ సేఫ్ మనకు ఐ సర్జరీ చేస్తే దేంతో చేస్తారు ఫ్రెండ్స్, లేజర్స్తో. లేజర్ బార్ కోడ్ స్కానర్ ఫ్రెండ్స్, ఈజీగా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా కూడా. వై ఆర్ లేజర్ యూజ్డ్ ఇన్ లేజర్ ప్రింట్స్, ఎందుకు ఫ్రెండ్స్ లేజర్, ఎందుకంటే బాగా చీప్ ఉంటుంది అన్నట్టు, చీప్ చీప్ క్వాలిటీ, ఐ మీన్ చీప్ క్వాలిటీ అంటే తక్కువ రేట్ ఉంటుంది, అందుకోసమే లేజర్స్ అనేవి యూజ్ చేస్తారు లేజర్ ప్రింట్స్ని. వెరీ చీప్. ఇంకోటి క్వశ్చన్ అండి, ఆన్ ద పర్పెండిక్యులర్ బైజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ అని టెస్ట్ ఈ అంటే అది అనేది జీరో ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ కూడ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది జీరో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం చూడండి ద లెంత్ ఆఫ్ కండక్టర్ ఎల్, రెసిస్టెన్స్ ఏరియా ఏ, ఇంటెన్సిటీ రెసిస్టివిటీ సారీ రెసిస్టివిటీ రో, మా ఫార్ములా ఉంది ఆర్ ఈక్వల్స్ టు రో ఏ బై ఎల్, ఇలా చూసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే థర్డ్ వన్ వస్తుంది ఎల్ఆర్ ఈక్వల్స్ టు రో ఏ. అండ్ ఇంకోటి హాఫ్ వోల్టేజ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ డైరెక్షన్, హాఫ్ వోల్టేజ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ డైరెక్షన్, హాల్ హాల్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, విహెచ్ ఈక్వల్స్ టు విడి బై ఎన్ ఆ ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది దానికి చూడండి, పర్పెండిక్యులర్ టు ది కరెంట్, ఒక నిమిషం ఫ్రెండ్స్, పర్పెండిక్యులర్ టు ది కరెంట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది మ్యాగ్నెటిక్
ఫీల్డ్ ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి వన్ ఫ్రెండ్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినట్టయితే ఈజీ ఉంటుంది మనకు అండ్ ద పాత్ ఆఫ్ ఏ చార్జ్ పార్టికల్ ఎంటరింగ్ ఫ్రమ్ యూనిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ 45 degrees డైరెక్ట్ చెప్పచ్చు హెలెక్స్ మన డిఎన్ఏ ప్యాటర్న్ అన్నట్టు హెలెక్స్ అనేది ఇంకోటి పాయింటింగ్ వెక్టర్ ఎస్ ఇస్ గివన్ బై పాయింటింగ్ వెక్టర్ ఫ్రెండ్స్ ఇది పాయింటింగ్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ క్రాస్ హెచ్ కాస్ హెచ్ బై 2μb అని ఉంటుంది ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ ఫార్ములా చదువుకోవాలి ఫార్ములాస్ డైరెక్ట్ ఫార్ములాస్ చదువుకుంటే ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి రాయొచ్చు తర్వాత మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వేసినట్టయితే మనకు టైం కన్జప్షన్ అనేది మిగులుతుంది ఎక్కువ కన్జప్షన్ కాదన్నట్టు ఈ క్రాస్ బి బై 2μ0 పాయింటింగ్ వెక్టర్ ఎస్ గివెన్ బై కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి డైరెక్ట్ ఫార్ములాస్ చేసడం వల్ల కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది మనకు పాయింటింగ్ వెక్టర్ ఎస్ గివెన్ బై ఈ క్రాస్ బి బై 2μ0 నేను ఎందుకు ఇలా లేట్ చెప్తున్నానంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి అన్నట్టు మనకు ఈ క్రాస్ బి బై 2μ0 ఈ క్రాస్ బి బై 2μ0 ఫ్రెండ్స్ ఇంకోటి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మెటీరియల్ ఇస్ 2 అంటే కే ఈక్వల్స్ టు 2 అనుకుంటే న్యూ రిఫ్రాక్టర్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయచ్చు ఫ్రెండ్స్ కే ఈక్వల్ టు ఎప్సిలాన్ ఆర్ బై ε0 ఇది ఒక రిలేషన్ అండి ఫ్రెండ్స్ కే ఈక్వల్స్ టు μr బై μ0 ఇలా కూడా ఇదే రిలేషన్ ఫ్రెండ్స్ రెండు రిలేషన్ ఫ్రెండ్స్ మనకు కే ఈక్వల్స్ 2 ఇచ్చారు డైరెక్ట్ చెప్పచ్చు 2 అంటే వాళ్ళు 1.414√2 ఇన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ కరెంట్ ఫ్లో ఈస్ మెయిన్లీ డ్యూ టు ఫాలోయింగ్ ఇది ఫ్రెండ్స్ డౌట్ అండ్ ఫ్రెండ్స్ ఇది హోల్స్ అని చెప్పచ్చు ప్రోటాన్స్ అని చెప్పచ్చు రెండు పాజిటివే పిఎన్పి ట్రాన్సిస్టర్ నుండి పాస్ అవుతాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈస్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ డైరెక్ట్ చెప్పచ్చు 81.2% ఇది హాఫ్ అయితే హాఫ్ వేవ్ అయితే 40.6% చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇన్ మెటాస్టేబుల్ స్టేట్ ఒకసారి మళ్ళీ కొంచెం స్పీడ్ అవుతున్నా స్లో చేస్తున్నా ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ 85.2% ఫ్రెండ్స్ ఇన్ ద మెటాస్టేబుల్ స్టేట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఆటమ్ ఈస్ ద ఆర్డర్ మెటాస్టేబుల్ ఫ్రెండ్స్ మెటా అంటే 10⁻³ సెకండ్స్ అండ్ ఎగ్జాస్టెడ్ స్టేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎగ్జాస్టెడ్ స్టేట్ అంటే ఎక్కువ ఉంటుంది 10⁻⁸ సెకండ్స్ అంటే 10⁻³ సెకండ్స్ అనేది మెటాస్టేబుల్ స్టేట్ మెటాస్టేబుల్ అంటే అక్కడ ఎనర్జీ లెవెల్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ 2 ఇన్పుట్స్ ఆర్ అన్ ఈక్వల్ ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడే హై వోల్టేజ్ అనేది అవుట్పుట్గా రావడం జరుగుతుంది నైట్రోజన్ ఆటమ్ డస్ నాట్ ఎమిట్ ఎక్స్రే బికాస్ ఎనర్జీ లెవెల్ అనేది దానికి నియర్గా ఉంటాయి ఫ్రెండ్స్ హైడ్రోజన్ ఆటమ్ సో అందువల్ల అలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇన్ రేమన్ స్పెక్ట్రమ్ లాంబ్డా ఇస్ వెక్టర్ లాంబ్డా ఇస్ ద వేవ్ లెంత్ సారీ వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ద యాంటీ స్టోక్స్ లైన్స్ విల్ హ్యావ్ లేవ్ వెలాస్ వేవ్ లెంత్ లాంబ్డా మైనస్ లాంబ్డా ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ లాంబ్డా మైనస్ డెల్టా లాంబ్డా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ద అన్సర్టెంటీ ఇన్ మూమెంటమ్ ఆఫ్ ఏ ఫోటాన్ ఇన్ ఏ బాక్స్ ఆఫ్ లెంత్ 1 ఆంస్ట్రాంగ్ ఇస్ మనకు అన్సర్టెంటీ ఫార్ములా డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి సిమిలర్ టు హెచ్ బై 2πr హెచ్ బై 4π సిమిలర్ టు హెచ్ అలా చేసుకున్నట్టయితే ఇలా కూడా ఆన్సర్ వస్తే 1.05 ఫస్ట్ వన్ మ్యాటర్ వేవ్స్ ఇస్ ఆల్వేస్ లాంగిట్యూడినల్ మ్యాటర్ వేవ్స్ డైఫ్రాక్షన్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్ఫార్మర్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ డ్యూయల్ నేచర్ ఫ్రెండ్స్ వీటికి అట్లా అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ రిలేషన్షిప్ చూస్తున్నాం మనం 88 డీప్ బ్లూ తరంగాలు లాంబ్డా గల
ఎలక్ట్రాన్ యుక్త శక్తి అంటే మనకి ఏం తెలుసు లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ వే పి పిని ఏం రాసుకోవచ్చు ఎంవి రాసుకోవచ్చు విని ఏం రాసుకోవచ్చు వి వి ఈక్వల్స్ టు సి బై లాంబ్డా అలా చేసుకున్నట్టయితే హెచ్ స్క్వేర్ బై టూ ఎం లాంబ్డా స్క్వేర్ అలా వస్తాయి ఫ్రెండ్స్ ఇంకోటి మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఇంకోటి ఫ్రెండ్స్ కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ మాస్ నెంబర్ పి ఈక్వల్స్ ఎంఎం ఎం మైనస్ ఏ బై ఎం ఇంకోటి ఇచ్చారు ఫ్రెండ్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎం సెల్ ఎం సెల్ డైరెక్ట్ చెప్పాలి ఫ్రెండ్స్ కేఎల్ ఎంఎన్ ఎల్ ఏమో 18 ఉంటాయి సారీ ఎంఏమో 18 ఎన్ ఏమో 32 ఫ్రెండ్స్ మనకు ఒకటి తెలిసిన వాల్యూ ఒకదాంది చెల్లి మనం నియర్ బై చెల్లి కూడా రాయొచ్చు ఫ్రెండ్స్ ఎం అనేది 18 ఫ్రెండ్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ వాట్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫోటాన్ ఇన్ ఆర్డర్ టు ఇనిషియేట్ ఎ న్యూక్లియర్ రియాక్షన్ విత్ నియాన్ నియాన్ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఆర్ నాట్ ఇచ్చారు 1.2 ఇంటూ 10^-15 ఇది ఆన్సర్ వచ్చేసి 90 ఫ్రెండ్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అది ద మాస్ నెంబర్ ఆఫ్ ఆటమ్ ఇస్ 24 అండ్ అటామిక్ నెంబర్ 3 అంటే ఏం చేస్తారు 24-11 ఫ్రెండ్స్ డైరెక్ట్ 13 న్యూట్రాన్స్ అండి న్యూక్లియన్స్ కంటే 13 న్యూట్రాన్స్ ఫ్రెండ్స్ డైరెక్ట్ చెప్పచ్చు ద యాక్సియల్ రిలేషన్ షిప్ ఆఫ్ మోనోక్లినిక్ అంటే కోనెంట్స్ అనేది నాట్ ఎక్సిస్ అనేది ఏ నాట్ ఈక్వల్స్ టు బి నాట్ ఈక్వల్స్ టు సి ఫ్రెండ్స్ డైరెక్ట్ చెప్పచ్చు ఇది వచ్చేసి హెక్సాగోనల్ ఫ్రెండ్స్ ద రెసిస్టివిటీ ఆఫ్ సమ్ మెటీరియల్ బికమ్స్ 0.8 సెమీ కండక్టర్స్లో రెసిస్టివిటీ అనేది 0 ఉంటుంది ఫ్రెండ్స్ 0 సూపర్ కండక్టర్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ సూపర్ కండక్టర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ రెస్పాన్స్ సూపర్ కండక్టర్ ఆర్ 2 టైప్స్ టైప్ 1 టైప్ 2 ద షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ సూపర్ కండక్టర్ ఈస్ ప్రివెంటెడ్ బై క్వాంటం ఎఫెక్ట్ ఫ్రెండ్స్ ఎనర్జీని లెవెల్ని చూపించడానికి త్రెషోల్డ్ ఎనర్జీ లెవెల్ అంటారు ఇక్కడ రెసిస్టెంట్ అన్నది ఫ్లో కరెంట్ అనేది ఫ్లో కాకుండా చూసుకుంటుంది ఇందులో సూపర్ కండక్టర్లు రెసిస్టివిటీ 0 అయినప్పుడు సూపర్ కండక్టర్ కరెంట్ అనేది ఫ్లో కాదు టిప్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత మీకు ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి ఏ క్వశ్చన్ కూడా తెలియకపోతేనే అంటే ఇది ఫాలో కావాలని చెప్తలేను మీకు ఏం తెలియకపోతే ఈ టిప్స్ ఫాలో కావండి మ్యాండేటరీ అయితే కాదు ఆప్షనల్ బ్లైండ్లీ గోస్ టు సి అండ్ ఏ 50% మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో చెప్తున్నా 50% మార్క్స్ వస్తాయి బ్లైండ్గా వెళ్ళాలి అంటే ఫస్ట్ 50 సి పెట్టి అండ్ మిగిలిన 50 సి పెడితే 50% వస్తాయి ఫ్రెండ్స్